రుద్రంగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు జాతరకు ముస్తాబైంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఆదివారం నాడు సాయంత్రం స్వామివారి కళ్యాణం, సోమవారం నాడు తిరునాళ్లు మరియు సాయంత్రం నిత్య వైష్ణవుల యక్షయ గానం మరియు భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. రుద్రంగిలో మూడు రోజుల పాటు జాతర జరుగుతూ ఉండడంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రుద్రంగి ఎస్ఐ బొజ్జ మహేష్ కోరారు. రుద్రంగి గ్రామంలో రేపటి నుంచి మూడు రోజులు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము, రథోత్సవము, అన్నదాన కార్యక్రమం, మూడు రోజులు జాతర జరుగుతున్న సందర్భంగా రుద్రంగి మండల ప్రజలందరికీ కూడా రుద్రంగి పోలీసు తరఫున అందరికీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుచున్నాము. అట్లాగే ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఈ చిన్న చిన్న దుకాణదారులు ఈ రోడ్డు పక్కల పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకు మేము ఇప్పుడు ఈ సున్నం లైన్ అనేది వేపిస్తున్నాం. అది దాటి రోడ్డుపైకి రాకుండా కూడా అందరూ జాగ్రత్తలు పాటించి భక్తులందరూ కూడా సహకరించాలి. అట్లాగే దుకాణదారులు కూడా సహకరించాలి. ఆకతాయిలు ఈ యూత్ పిల్లలు ఎవరైతే బైకుల మీద త్రిబుల్ రైడింగ్ చేసినా కానీ ఆ బూరలు బట్టి ఊదడం కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగే విధంగా ఎవరన్నా యాక్సిలేటర్లు పెట్టి ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇట్లా ఎవరైనా చేసినట్లయితే వెంబడే బండ్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ భక్తులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు.